Venkadadri Nilayaha Kamala Kamukav Puman Abhanguravibhutirnaha Tarangayatu Mangadam Priya. Hello, Bandhulara. Mana Nachiyar Tirumali Pravachanamlo Moodava Pravachanani Manam Prastuta Venabothunnam. నిన్న నాచియార్ తిరుమల అంటే ఏమిటి? ఆ నాచియార్ తిరుమల యొక్క వైభవం ఏమిటి మనం నిన్న తెలుసుకున్నాం. నిన్న మనం అనుకున్నట్టుగా అండాళమ్మ వారు ఈ గ్రంథాన్ని 14 విభాగాలు చేసింది. అందులో మొట్టమొదటి దశకం అంటే విభాగంలో ఉండేటటువంటి కొన్ని విషయాల్ని ఇవాళ మనం తెలుసుకుందాం. ఆ పాసురాల్లో ఉండే విశేషాన్ని రేపు తెలుసుకుందాం. ఆండాళమ్మ వారు ముందుగా చెప్పినటువంటి గ్రంథం తిరుప్పావై అని మనం అనుకున్నాం. ఈ తిరుప్పావై గ్రంథంలో ఆండాళమ్మ వారు మొట్టమొదటి పాసురంలో నారాయణనే నమక్కే పరై తరువాన్ అని చెప్పారు. నారాయణుడే మనకి ఫలాన్ని ఇచ్చును అని. ఫలం అనగా ఏమి అంటే లౌకికమైనటువంటి ఫలాలని కోరి ఆండాళమ్మవారు పాసురాన్ని చెప్పరు. ఆండాళమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమైనప్పుడు, సాక్షాత్తు భూదేవి అవతారమైనప్పుడు లౌకికమైనటువంటి ఫలాలని కోరి ఆవిడ పాసురాన్ని ఎందుకు చెబుతుంది? అసలైన ఫలమేమిటి? పురుషార్థము అని అంటారు దీన్ని. పురుషార్థములు నాలుగు: ధర్మ, అర్థ, కామ, మోక్షము. ఈ నాలుగు పురుషార్థాలలోకి అత్యుత్తమమైనటువంటి పురుషార్థం ఒకటి ఉన్నది. ఆ పురుషార్థానికి మోక్షం అని పేరు. మిగిలినటువంటి మూడు పురుషార్థాలు అవసరం లేదండి. ఒక మోక్షమైనా అవసరం, అంటే మిగిలిన మూడు పురుషార్థాలు అవసరమే. కానీ ఆ మూడు పురుషార్థాలు కూడా మనని మోక్షానికి తీసుకువెళ్ళేలాగా ఉండాలి. మోక్షానికి దారి తీయడానికి ఉపయోగపడేటటువంటి ధర్మము, అర్థము, కామము ఉండాలి. ఇలాగా ఈ మూడు పురుషార్థాలని అంగంగా చేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి పురుషార్థము మోక్షం. ఆండాళమ్మవారు నారాయణుడు మనకు ఫలమునిచ్చును అని చెప్తారు. ఏ ఫలమునిచ్చును? మోక్షం అనే ఫలాన్ని ఇస్తాడు. మోక్షం కావాలంటే నారాయణమూర్తియే ఇవ్వాలి. మిగిలినటువంటి దేవుళ్ళకి, అయితే దేవతలకి మోక్షాన్ని ఇచ్చేటటువంటి శక్తి లేదు. మోక్షం ఇచ్చేవాడు నారాయణుడే. ఆండాళమ్మవారు మోక్షమునిచ్చువాడు నారాయణుడే అని మొట్టమొదటి పాసురంలో తెలియజేసింది. అంటే నారాయణమూర్తిని ఆరాధించాలి, ఉత్తమమైన పురుషార్థాన్ని పొందాలి అని అనుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో లోకంలో, వారు నారాయణుణ్ణి ఆరాధించండి, ఆరాధించి మోక్ష పురుషార్థాన్ని పొందండి అని గ్రంథ ప్రారంభంలోనే తెలియదు. ఇక్కడ పరై తరువాన్ అన్నది ఆండాళమ్మవారు మొదటి పాసురాలు. పరై అంటే పురుషార్థము, తరువాన్ అంటే ఇచ్చువాడు. పురుషార్థముని ఇచ్చువాడు నారాయణుడే. ఆ పురుషార్థం ఏమిటో 29వ పాసురంలో తెలియజేసింది. ఇక్కడ పరై అని, అలాగే మిగిలినటువంటి పాసురాల్లో పరై పరై అని చెప్పి ఆ పురుషార్థం ఏమిటో స్పష్టంగా చెప్పక చివరికి వచ్చేసరికి ఆ పురుషార్థాన్ని 29వ పాసురంలో తెలియజేసింది. ఎందుకు అలా చేసిందంటే ఆ మోక్షం అనే పురుషార్థ వైభవాన్ని తెలుసుకోవడానికి, దానిని కోరేటటువంటి పరిపక్వత మనకి రావడానికి అంతకాలం పడుతుందన్నమాట. అలాంటి పరిపక్వత కలిగిన తర్వాత ఆ మోక్షం అనేటటువంటి పురుషార్థాన్ని ప్రార్థించాలి. ఆ మోక్షం అనేటటువంటి పురుషార్థాన్ని గురించి తెలుసుకోవాలి. అందుకే 29వ పాసురంలో ఆండాళమ్మవారు ఈ పురుషార్థం ఏమిటో వివరించింది. ఎత్తెక్కుం ఏడేడు పెరవిక్కుం ముందన్నోడు గుర్తూమీయావో ఉనక్కే నాం ఆట్ చెయ్యవోం అని చెప్పి. ఏమిటండి మోక్షం అంటే? అందరూ మోక్షం 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 అంటారు. అసలు మోక్షం అంటే విడిపడడం. సంసారం నుంచి విడిపడడానికి మోక్షం అని పేరు. అంటే సంసారంలోంచి విడిపడినంత మాత్రాన అది మోక్షం కాదు. సంసారం నుంచి విడిపడాలి, ఉన్నతమైన స్థానమైనటువంటి వైకుంఠానికి చేరాలి. వైకుంఠానికి చేరినా అది మోక్షం కాదు.
అసలు మోక్షం అనగా ఏమి అంటే అండాళమ్మ గారు వివరించారు మనకి ఈ 29 ఉపాసనలు తిరుప్పావయ్యలు. పరమాత్మ సేవకే మోక్షం అని పేరు, ఉత్తమమైన పురుషార్థము అని పేరు. మోక్షమే కాదు ఉత్తమమైన పురుషార్థం. పరమ పదానికి వెళ్ళి అంటే వైకుంఠానికి జీవుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాడు, ఏం చెయ్యాలి, అక్కడ ఇంకేం చేయడానికి ఉండదు, అక్కడ ఒకటే చెయ్యాలి. ఏమిటది అంటే పరమాత్మ యొక్క నిత్య సేవ, దీనికి మోక్షం అని పేరు. పరమాత్మ యొక్క నిత్య సేవ చేయడం అంటే ఎలా చేయాలండి, ఎలా చేయాలంటే పరమాత్మ సేవ చేయడానికి ఏ రూపం అవసరమవుతుందో ఆ రూపాన్ని ధరించి సేవ చేయాలి. పరమాత్మ బయటికి వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, ఆయనకు పాదుకలు కావాలి, అప్పుడు మనం ఏమైపోవాలి, పాదుకలు అవ్వాలి. ఆయన బయటికి వెళుతున్నాడు, ఎండగా ఉన్నది, గొడుగైపోవాలి, నడుంకి ధరించడానికి వస్త్రమైపోవాలి. ఎలా అయితే ఆదిశేషుడు వైకుంఠంలో సేవ చేస్తాడో అలాంటి సేవ ఈ జీవుడు వైకుంఠానికి చేరి చెయ్యాలి. ఇలా వైకుంఠానికి చేరిన ఈ జీవుడికి ముక్తాత్మ అని అంటే వైకుంఠానికి చేరి మనము చేసేటటువంటి సేవ ఏదైతే ఉంటుందో ఆ సేవకి కైంకర్యం అని పేరు. ఈ కైంకర్యం చెయ్యాలి, వైకుంఠానికి వెళ్ళి పరమాత్మకి ఎడతెరిపి లేకుండా చెయ్యాలి. అది ఆండాళమ్మ గారు చెబుతున్నారు, ఓ స్వామి నాకు నీ కైంకర్యం కావాలి, అయితే నా కైంకర్యాన్ని ఇస్తాను, నీకు ఏ జన్మ కావాలి అంటే ఆండాళమ్మ గారు చెప్తున్నారు, జన్మతో సంబంధం లేదు స్వామి, ఏ జన్మని నేను ఎత్తినా ఎత్తెక్కుం ఏడేడు పెరవిక్కుం. ఏడేడు జన్మలని చెబుతారు కదా, 7, 7, 7, 21, ఈ 21 జన్మలలో ఏ ఒక్క జన్మ నేను ఎత్తినా నాకు ఇబ్బంది లేదు, కానీ కావలసిందేమిటి, నీ సేవ కావాలి. ఉందన్నోడు ఉత్తూనేయావోం ఉనక్కే నా మాట చేయవో, నీకే మేము సేవ చేయాలి. ఆ సేవ ఎలా చేయాలి, నిన్ను అంటిపెట్టుకుని ఉండి సేవ చేయాలి. దూరంగా ఉండి సేవ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, దగ్గరగా ఉండి సేవ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. రామావతారంలో రామచంద్రుడితో కూడా ఉండి సేవ చేసిన వాడు లక్ష్మణస్వామి, రామచంద్రుడికి దూరంగా ఉండి సేవ చేసిన వాడు భరతుడు. భరతుని సేవ గొప్పదే, లక్ష్మణుని సేవ కంటే భరతుని సేవ గొప్పది, అయినప్పటికీ ఆనందానుభవం లక్ష్మణుడికి. పరమాత్మ ఎదురుకుండా ఉండి ఆయనకి దగ్గరగా ఉండి ఆయనతో కలసిమెలసి ఉండి ఆయనకు సేవ చేసి మనం చేసినటువంటి సేవని చూసి ఆయన ఆనందిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని చూసి మనం ఆనందించాలి. యథార్థమైనటువంటి సేవ ఇది, దీనికే కైంకర్యం అని పేరు. కైంకర్యం అంటే ఏదో ఒక సేవ చేసేసి తట్టా బుట్టా సర్దుకుని వచ్చేసేది కాదు. సేవ అయిన తర్వాత ఇంకా ఏం చేయమంటావు స్వామి, ఇంకా ఏం చేయమంటావు స్వామి అని ప్రార్థించాలట. అలా ప్రార్థించడం కింకరుడి యొక్క లక్షణం. కింకరుడు అంటే కైంకర్యం చేసేవాడి లక్షణం, సేవ చేసేవాడి లక్షణం. పరమాత్మ ఈ సేవ చేసిన వాడిని చూసి ఆహా ఎంత బాగా చేసావురా, ఎంత బాగా చేసావురా, భలే చేసావులే అని అభినందించాలి. పరమాత్మ అభినందించేటట్టుగా సేవ చేయాలి. సేవ అయిపోయిన వెంటనే బాయ్ బాయ్ చెప్పి వచ్చేయకుండా ఇంకా ఏం సేవ చేయమంటావు స్వామి అని ప్రార్థించాలి. ఇలాంటి సేవ చేసేటటువంటి వ్యక్తికి కింకరుడు అని పేరు. ఆ సేవకి కైంకర్యం అని పేరు. ఆండాళమ్మ వారు ఇలాంటి అత్యద్భుతమైనటువంటి సేవని ప్రార్థించింది. సుధాముడు అని ఒక ఆయన కృష్ణావతార కాలంలో కృష్ణ పరమాత్మ ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన నీకేం కావాలో కోరుకోవయ్యా అంటే ఆయన అడిగాడు, నీ పదకమల సేవయు, మొట్టమొదట కోరిన కోరిక ఏమిటి, నీ పాదాల గంధములు ఎందు సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగించవయ్యా, నీ పాదార్చకులతోటి నెయ్యము ఇదొక్కటే సరిపోదు, నీ పాదాలకి సేవ చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారితోటి స్నేహం నాకుండాలి, ఈ రెండు ఉంటే సరిపోవు, నితాంతం అపార భూతదయం, అపారమైనటువంటి భూతదయం ఉండాలి, అంటే ఏ జీవుణ్ణి చూసినా ఆ జీవుల్లో పరమాత్మ కనపడాలి. ఈ మూడు లక్షణాలు కలిగి ఉండి చేసేటటువంటి సేవకి కైంకర్యం. ఆండాళమ్మ వారు ఇలాంటి సేవని నాకు ప్రసాదించు స్వామి అని తిరుప్పావయ్యలో
పరమాత్మని ప్రార్థించారు. ప్రార్థిస్తే ఆండాళమ్మ వారికి పరమాత్మ దర్శనం కాలే. ఎందుకు కాలేదు పరమాత్మ దర్శనం అంటే, పరమాత్మ ఇంకా ఈవిడ భక్తి మొదరాలి అనుకున్నాడు. భక్తి కరగడం వేరు, జ్ఞానం కరగడం వేరు, జ్ఞానం ముదరడం వేరు. జ్ఞానము అంటే విషయం తెలియడం, జ్ఞానం ముదరడం అంటే ఆ జ్ఞానం అనుభవంలోకి రావడం. అప్లికేషన్ కావాలి, ముందు తెలియాలి, తెలిసిన దాన్ని అన్వయించుకోవడం తెలియాలి, ఆచరణలోకి దాన్ని పెట్టుకోవాలి. ఆచరణలోకి పెట్టనటువంటి జ్ఞానం ఎంత గొప్పదైనా దానివల్ల ఉపయోగం ఉండదు. ఆండాళమ్మ వారికి పరమాత్మ విషయంలో కలిగినటువంటి జ్ఞానము భక్తిగా పరిణమించాలి. ఈ భక్తి ఎలా ఉండాలి? బాగా ముదిరిపోవాలి. ముదరడం అంటే ఎలాగా? పరమాత్మని వదలి ఒక్క క్షణకాలం కూడా ఉండలేనటువంటి స్థితి రావాలి. పరమాత్మయే తమకు సర్వస్వము అనేటటువంటి భావన కలగాలి. ఈ రెండు కలిగినప్పుడు ఆ కలిగినటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ భక్తికి పరమాభక్తి అని పేరు. గొప్ప భక్తి, పరమాత్మని వదిలి ఉండలేనటువంటి భక్తికి పరమాభక్తి అని పేరు. పునర్విశ్లేష పీరుత్వం పరమాభక్తి అని. పరమాత్మని వదిలి దూరం అయిపోతావేమో అనేటటువంటి భయం కలిగితే ఆ భక్తికి పరమాభక్తి అని పేరు. ఆ దశ వచ్చేదాకా పరమాత్మ వేచి చూస్తాడట. ఆండాళమ్మ వారు గొప్ప భక్తి కలిగినామైనప్పటికీ ఈమె భక్తి పరమాభక్తిగా మారాలి అని పరమాత్మ తన దర్శనాన్ని ఆండాళమ్మ వారికి ఇవ్వకుండా ఆలస్యం చేశాడు. పరమాత్మ దయామయుడు, చాలా గొప్పవాడు, గొప్ప శక్తివంతుడు, అడిగిన వారికి అడిగిన దానిని ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినవాడు. ఇవ్వగలిగిన శక్తి ఉన్నది. ఈ ఆండాళమ్మ వారు కోరింది ఎవరిని? పరమాత్మని. ఆయన దయామయుడు, ఆయనకి ఇవ్వడానికి తగిన దయా ఉన్నది, శక్తి ఉన్నది, అయినప్పటికీ ఎందుకు ఇవ్వలేదు అంటే ఈమె భక్తి బాగా ముదరాలి అని అనుకున్నాడు. అనుకుని ఆలస్యం చేశాడు. ఎలాంటిది ఇది అంటే, పిల్లవాడు ఏడుస్తుంటే తల్లి పాలు పట్టకుండా ఇంకా ఏడిపించడం లాంటిది అన్నారు. చంటి పిల్లాడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఒక్కసారి కెవ్వు మనగానే గబుక్కుల తల్లి వచ్చి ఎత్తుకుని ఊళ్ళో కూర్చోబెట్టుకుని పాలు ఇవ్వరు. వాడు ఏడిచి 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 బాగా ఏడిచి వెక్కిళ్ళు పెడుతుంటే అప్పుడు వస్తుంది. తల్లికి ప్రేమ లేదా పిల్లవాడి మీద? ప్రేమ ఉంటే వెంటనే వచ్చి ఎత్తుకుని పాలివ్వాలి కదా. ఎందుకు ఆలస్యం చేసింది తల్లి అంటే, వీడు ఏడవగానే పాలిస్తే వాడు పాలు తాగడు, గొక్క తాగుతాడు, మళ్ళీ వాడు ఆడుకుంటాడు, మళ్ళీ కాసేపటికి ఏడుస్తాడు. ఆకలి బాగా కలిగినప్పుడు పాలిస్తే బాగా తాగుతాడు, తాగిన పాలు వంటబడతాయి, వంటబట్టినవి అరుగుతాయి. అందుకు తల్లి పిల్లవాడిని ఏడిపించి ఆ తర్వాత పాలిస్తుంది. ఎలా అయితే తల్లి పిల్లవాడిని ఏడిపించి పాలిస్తుందో అలాగే పరమాత్మ ఆండాళమ్మ వారి ఆర్తి బాగా పెరిగేటట్టుగా చేసి, ఆమె ఆర్తితోటి బాధపడేటట్టుగా చేసి అప్పుడు చిట్ట చివర తన దర్శనాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు. అనుకుని ఆండాళమ్మ వారికి ఆలస్యం చేశాడు. ఆండాళమ్మ వారి వైభవంలో ఏ లోటు లేదు, పరమాత్మ యొక్క దయలోనూ లోటు లేదు. అయినప్పటికీ పరమాత్మ దర్శనాన్ని ఇవ్వలేదు. ఇది ఆండాళమ్మ వారికి చాలా బాధగా ఉంది, తట్టుకోలేనంతటి బాధ వచ్చింది. భక్తులు ఎలా ఉంటారంటే, పరమాత్మే తమకు సర్వస్వం అనుకుంటారు. ఎలాగా అంటే, ఉన్నం సోరు పరుహు నీర్ తిన్నం వెత్తిలయం ఎల్లాం కన్నన్. ఆళ్వాళ్ళందరూ ఇదే పద్ధతిలో ఉంటారు. ఏమిటండి? తినేటటువంటి భోజనం, తాగేటటువంటి మంచినీరు, భోజనం చేసిన తర్వాత భోగ్యత కోసం వేసుకునేటటువంటి తాంబూలం, లోకంలో ఈ మూడు వేరువేరుగా ఉంటాయి. లోకులకి భోజనం అన్నం మొదలైనటువంటివన్నీ ఉంటాయి, మంచినీరు డిస్టిల్డ్ వాటరో ఫిల్టర్డ్ వాటరో ఉంటుంది, తాంబూలం తమలపాకులు మొదలైనవి ఉంటాయి. ఈ మూడు వేరుగా ఉంటాయి. ఆ మూడు కూడా వీరి శరీరాన్ని పోషించుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ పరమభక్తులకి తినేటటువంటి భోజనం పరమాత్మట,
తాగేటటువంటి మంచినీరు పరమాత్మట, భోగ్యత కోసం స్వీకరించేటటువంటి తాంబూలం పరమాత్మట. ఈ మూడింటిని ఏమంటారంటే ధారక పోషక భోగ్యములు అంటారు. ధారకం అంటే మంచినీరు. భోజనం లేకపోయినా ఉండొచ్చు, మంచినీరు లేకపోతే ఉండలేము, అది ధరింపజేస్తుంది కాబట్టి ధారకం అన్నారు. రెండవది పోషకం. పోషకం అంటే శరీరాన్ని పోషించేది అన్నం, భోజనం, అది పోషకం. ఇక ఆనందాన్ని కలిగించేది తాంబూలం, అది భోగ్యం. ఈ ధారక పోషక భోగ్యములు వేరుగా ఉంటాయి లోకులకి, కానీ పరమభక్తులకి ఈ మూడు ఒకటే ఉంటాయి, ఆ ఒకటి పరమాత్మ అయి ఉంటాయి. అలాంటి భక్తి కలిగిన వారు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆండాడమ్మవారు కూడా అలాంటిదే, సర్వము సర్వేశ్వరుడే అని అనేటటువంటి అనుకునేటటువంటి భావన కలిగినటువంటి ఆమె ఆండాడమ్మవారు. ఆమె భక్తి బాగా ముదిరింది. భక్తి ముదిరింది అనడానికి ఏమిటి కొలమానం ఉన్నారు. భక్తి ముదిరింది అనడానికి కొలమానం ఏమిటంటే పరమాత్మని పొందడానికి తొందరపడాలి. ఆయన దర్శనం ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా అని ఎదురు చూడకుండా ఆయన దర్శనాన్ని పొందడం కోసం స్వప్రయత్నంలోకి దిగాలి. అంటే పరమాత్మను నేనే దర్శిస్తాను అని తొందరపడుతూ ఆయన దర్శనం అవలేదు అని ఆయన దర్శనాన్ని పొందడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఇలా చేసేటటువంటి ఈ ప్రయత్నానికి ఏమని పేరంటే ప్రాప్య త్వర అని పేరు. అంటే పరమాత్మని పొందడానికి తొందరపడటం. ప్రాప్యం అంటే పరమాత్మ, త్వర అంటే తొందర. పరమాత్మను పొందడానికి తొందరపడటం. ఇలాగ తొందరపడడంలో ఆ పరమాత్మను పొందడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలని భక్తులు చేస్తారు. అలా చేసేటటువంటి కార్యక్రమాల్లో ఆళ్వారాధులు చేసినటువంటి కార్యక్రమానికి మడల్ అని పేరు. మడల్ అంటే ఏం లేదు, మడల్ అంటే నాయకుణ్ణి దూరం చేసుకున్నటువంటి నాయకి, లేకపోతే నాయకుడి చేత దూరం చేయబడినటువంటి నాయకి. అంటే భర్తని దూరం చేసుకున్న భార్య, లేదా భర్త చేత దూరం చేయబడినటువంటి భార్య, ఆ భర్తని పొందడం కోసం చేసేటటువంటి కార్యక్రమానికి మడల్ అని పేరు. దక్షిణ దేశంలో ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి ఒక కార్యక్రమం అంట. భర్త దూరమైనప్పుడు ఆ భర్తని పొందాలనేటటువంటి భార్య ఆ భర్త మీద ఉండేటటువంటి ప్రేమ చేత భర్తని వదిలి ఉండలేనటువంటి ఒక దశ కలిగి, ఆ దశతోటి ఊరంతా నా భర్త నన్ను వదిలిపెట్టేశాడు అని ప్రచారం చేయడం. ఒక బొమ్మని, భర్త బొమ్మని ఒక వస్త్రం మీదో లేకపోతే కాగితం మీదో వేసుకుని అది మెడలో ధరించి, ఇవో ఈయనే నా భర్త, ఈయన నన్ను మోసం చేశాడని ఊరంతా చెబితే, నలుగురు నాలుగు చివాట్లు వేస్తే ఇంత మంచి అమ్మాయిని నువ్వు ఎందుకయ్యా ఇలా తీసుకెళ్ళడం లేదు, తీసుకెళ్ళు అని చివాట్లు వేస్తే అప్పుడు భర్త వచ్చి తీసుకెళ్తాడు అని దీనికి ఒక అర్థం అన్నమాట. అలాంటి మడల కృత్యాన్ని నమ్మాళ్ళు వాళ్ళు మొదలైనటువంటి ఆళ్ళవాళ్ళు చేశారు, చేస్తానని బెదిరించారు. ఈ ఆండాడమ్మవారు మరీ అల్లరి చేస్తే బాగుండదు కదా, పరమాత్మను పొందాలి. ఆళ్ళవాళ్ళు చేసినట్టుగా అల్లరి చేయడం వాడికి ఇష్టం లేదు, మడల కృత్యం చేయడం ఇష్టం లేదు. అందుకు పరమాత్మను పొందడానికి ఏం చేసిందంటే కామదేవతారాధన చేసింది. మొట్టమొదటి దశకం ఈ నాచ్యారి తిరుమలలో ఆండాళమ్మవారు చేసినటువంటి కామదేవతారాధన చెప్పబడుతుంది. ఇక్కడే మనకు ఒక సందేహం కలగాలి. ఆండాళమ్మవారు నారాయణుడే పరదైవం అని చెప్పింది కదా, నారాయణుడే పరదైవం అని నమ్మేటటువంటి వారు నారాయణుని భక్తులు ఇతర దేవతలను ఆరాధించరు. ఇతర దేవతలను ఆరాధిస్తే అది ఒక దోషం. అదేమిటండి, మరి దేవతలు ఎందుకున్నారండి, వారిని ఆరాధించకపోతే దేవతలు ఎందుకున్నారు, వారిని ఆరాధించాలి కదా. అంటే ఆరాధించవలసిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఒక్క నారాయణుని యొక్క ఆరాధనలోనే సకల దేవత ఆరాధన కలిసి వస్తుంది. అందుకే ఆరాధన అయిన తర్వాత చివరి చెబుతారు, సమస్త పరివారాయ సర్వద్వీయ మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః అని చెబుతారు. సకల పరివారముతో కూడినటువంటి అనేక దివ్యమైనటువంటి రూపములు కలిగినటువంటి నారాయణుని కొరకు నమస్కారము అని చివరగా ఆరాధన అయిన తర్వాత చెప్తారు. అంటే పరమాత్మ ఆరాధనలోనే సకల దేవత ఆరాధన ఇమిడి ఉన్నది. అలా ఇమిడి ఉన్నప్పుడు
ప్రత్యేకంగా ఇతర దేవతలను ఆరాధించరాదు. పాతివృత్యం అనేది ముఖ్యమైనటువంటి గుణం, స్త్రీకి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. అలాగే భక్తుడికి పాతివృత్యం చాలా ప్రధానం. పరమాత్మనే ఆశ్రయించి ఉండాలి, పరమాత్మనే ఆరాధించాలి. ఆ పరమాత్మని వదలి ఇంకొక దేవతని కనుక ఆరాధన చేస్తే పాతివృత్యం కాస్త పోతుంది. ఇది ఒక కారణం. అన్నిటికంటే ప్రధానమైన కారణం ఏమిటంటే పరమాత్మ అంగి, దేవతలు అంగము. కృష్ణ పరమాత్మ భగవద్గీతని అర్జునునికి చెప్పేటప్పుడు విశ్వరూపాన్ని దర్శింపజేశాడు అనుకుంటాం. విశ్వరూపాన్ని చూసినటువంటి అర్జునుడు, స్వామి నీ యొక్క దివ్యమైన శరీరంలో సకల దేవతలు కనపడుతున్నారయ్యా అని చెప్పి, నీకు ఎక్కడ నమస్కారం చేయాలో అర్థం కావడం లేదు అని ఆయనకి నమస్కారాలు చేస్తూ ప్రదక్షిణాలు చేశాడు అని నమ పురస్తాత్ అధపృష్టతస్తే అని గీతలో మనకి చెప్పబడింది. పరమాత్మ ఆరాధన చేస్తే ఆయన శరీరంలో ఉండేటటువంటి సకల దేవతలనే ఆరాధన చేసినట్టే, అలా కాక విడిగా దేవతారాధన చేస్తే పరమాత్మ యొక్క శరీరంలో ఉండేటటువంటి అంగాలని విడదీసి ఆరాధన చేసినట్టు. ఒక వ్యక్తికి నమస్కారం చేస్తే అది ఆ వ్యక్తి మొత్తానికి చెందుతుంది తప్ప, ఇది నీ కంటికి నమస్కారం, నీ ముక్కుకి నమస్కారం, నీ చేతికి నమస్కారం అని ఎలాగైతే చెయ్యమో అలాగ భగవద్ ఆరాధన సకల దేవత ఆరాధనలో చేరినదే అని చెప్పబడదు. అయినప్పటికీ ఆండాళమ్మ వారు కామదేవత ఆరాధన ఎందుకు చేశారు, ఆ మర్మం ఏంటో మనం రేపు చెప్తాం. శ్రీహి నిత్యం.